రెడ్డి గారు ఈ రోజు వాతావరణం కూడా రైతులకు అనుగుణంగా చల్లబడి జనారోగ్య నేత రైతు బాంధవుడు రైతు పక్షపాతి రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందని అన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి ఊడ లేనిగా తెలుపున సాగర వస్త్రాలను తెలియజేస్తున్నాను। చాలా సంతోషం సార్, రైతు భరోసా నాలుగవ విడత మొదటి భాగాన్ని ఈ రోజున గడపూరం గ్రామం నుంచి యావం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యజమానికి కూడా బటన్ నొక్కి ఈ రోజు లాంచ్ చేస్తున్న కార్యక్రమాన్ని గడపూరాన్ని ఉంచుకున్నందుకు కూడా మా రైతుల తరఫున కూడా మరొకసారి మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చెప్పింది చేస్తాం। ఎందుకంటే గడపూరం మీద మీరు సాగిన పాదయాత్రలు రైతుల యొక్క కష్టాలు ఇబ్బందులు ప్రతిదీ విని నేను ఉన్నాను నేను విన్నాను నేను చేస్తానని చెప్పి ఇంటి కార్యక్రమాలు కూడా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది। అరకులేనటువంటి భూ యజమాన కుటుంబాలందరికీ కూడా ఈ రోజు క్రమం తప్పకుండా 13,500 రూపాయలు అందిస్తున్నాం। దానికి సంబంధించి మే నెలలోనే రైతులకు సంబంధించినటువంటి పెట్టుబడి ప్రారంభానికి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఈ రోజు మొట్టమొదటిగా 7,500 రూపాయలు మే మాసంలో ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజు 5,500 రూపాయలు విడుదల చేయడం, దానితో పాటు మరో 2,000 రూపాయలు పిఎం కిసాన్ పథకం కింద ఈ నెలాఖరు కల్లా విడుదల చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం। భూమి ఉన్నటువంటి రైతులతో పాటు భూమి లేనటువంటి షెడ్యూల్ తెగలు షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు వెనకబడినటువంటి వర్గాలు మైనారిటీ వర్గాలు అందరికీ కూడా ఈరోజు కౌలు రైతులకు సంబంధించినటువంటి కుటుంబాలకు కానీ దేవాదాయాలకు సంబంధించినటువంటి భూములు చేసుకుంటున్నటువంటి రైతులు కానీ ఈరోజు 13,500 రూపాయల ద్వారా లబ్ధిని అందించేటువంటి కార్యక్రమానికి మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం, అందులో భాగంగా 4వ ఏడాది ఈరోజు వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించి ఈరోజు దాదాపుగా 50 లక్షల కుటుంబాలకి 3,758 కోట్ల లబ్ధి బటన్ నొక్కి రైతుల ఖాతాలో జమ చేస్తున్నటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను। అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు రైతులకు సంబంధించి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం। ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రైతాంగానికి అండగా నిలిచి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందించి రైతు పక్షపాతిగా నిలిచినటువంటి వ్యక్తి మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను। మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి రైతన్నలందరికీ మహిళా సోదరి సోదరు మనులందరికీ కూడా నా నమస్కారములు తెలియజేస్తున్నానండి। మరి ఈరోజు అన్న మీరు మా నియోజకవర్గంలోనే మాకు అనుభవం మండలం అనే రైతు భరోసా కార్యక్రమాన్ని మా రైతన్నల కోసం మీరు ఇక్కడ నగదు బదిలీగా జమ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందన్న, చాలా సంతోషం అన్న। అలాగే అన్న నా పేరు సీతామహాలక్ష్మి అన్న, మా గ్రామం పిప్పరన్న, మా గ్రామం పిప్పరని చెప్పుకోవడానికి కూడా నాకు చాలా ఆనందంగా ఉందన్న, మాకు అనుభవం మండలం అన్న అన్న। మరి ఈరోజు ఈ రైతు భరోసా కార్యక్రమం చేస్తుంటే ఇక్కడ పెద్ద పండుగ వాతావరణం ఉందన్న, అందరే గుండెల్లో కూడా మీరు ఉండిపోయారన్న అన్న, మీ చిరునవ్వుతో నేనున్నానా నేను విన్నాననే మాటకి ఉదాహరణగా ఈ రోజు మీరు మా నియోజకవర్గంలోనే ఇది ఏర్పాటు చేసినందుకు మరొక్కసారి ధన్యవాదాలన్న। మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ రోజు ఇక్కడ, దేవుడి దయతో మీ అందరి చల్లని దేవుళ్ళతో మరో మంచి కార్యక్రమానికి ఇక్కడ గర్భవరంలో శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉంది। ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు ప్రతి సోదరుడికి స్నేహితుడికి ప్రతి అవ్వకు ప్రతి తాతకు ముందుగా రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను। కాకమునుపే ఖరీఫ్ మొదలు కాకమునుపే వ్యవసాయ పనులు ప్రారంభం కాకమునుపే ఈ సంవత్సరం 2022
ఖరీఫ్ పంటకు పెట్టుబడిగా భరోసాను అందించడానికి ఇక్కడ మీ అందరి ఎదుట ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి స్టార్ట్ చేయడం చాలా సంతోషాన్ని ఇస్తా ఉంది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మనస వాచ కర్మన గట్టిగా నమ్మిన ప్రభుత్వం మనది. ఈ దశలోనే రైతులను అన్ని రకాలుగా కూడా ఆదుకునే కార్యక్రమం ఈ 3 సంవత్సరాల కాలంలో ప్రతి అడుగు కూడా అదే దిశగానే అడుగులు వేయడం జరిగింది. గతంలో లేని విధంగా ఆలోచన చేశాం, రైతు చరిత్రను మార్చే విధంగా గొప్ప పథకాలకు శ్రీకారం చుట్టాం. క్రమం తప్పకుండా క్యాలెండర్ ఇచ్చి క్యాలెండర్లో నెల చెప్పి ఖచ్చితంగా క్రమం తప్పకుండా వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ కార్యక్రమాన్ని అమలు చేస్తా ఉన్నాము అని ఖాతాల్లోకి ఒక్కొక్కరికి 5,500 రూపాయలు చొప్పున వారి ఖాతాల్లోకి నేరుగా జమ అవుతాయి. అలాగే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెంచింది 10,000.